టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడని లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అసలు రాజ్ తరుణ్తో లావణ్యకు ఉన్న పరిచయం, తను ఏం ఆశిస్తోంది అనే విషయంపై లావణ్యతో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. అయితే ఆమె ఇప్పుడు చూస్తున్నాం, మనము మొత్తం మీద చూసినట్టయితే తనను రాజ్ తరుణ్ 11 ఏళ్లుగా ప్రేమించి తనను మోసం చేశాడంటూ కూడా ఆమె ఇటు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేడం, మీరు చెప్తున్నారు 11 ఏళ్లుగా మిమ్మల్ని ప్రేమించారని, అదేవిధంగా మిమ్మల్ని మోసం చేశారనే ఫిర్యాదు ఇచ్చారు. అసలు మీకు రాజ్ తరుణ్కు రిలేషన్ ఎక్కడ కుదిరింది, మీరు ఎక్కడ మోసపోయానని పోలీసులకు కంప్లైంట్ చేయండి. ఇవ్వండి, మేము 11 సంవత్సరాల నుంచి కలుసున్నాము, చాలా ప్రేమగా ఉండేవాళ్ళము, నన్ను నిజంగా మంచిగా చూసుకునేవాడు మనిషి, మంచి మనిషి. అండ్ ఒకప్పుడైతే ఇలా ఉండేవాడు కాదు. అండ్ ఈ అమ్మాయి పరిచయం అయ్యాక మారిపోయాడు మనిషి. అండ్ ఆమె నాకు ఛాలెంజ్ చేసింది మనిషిని దూరం చేస్తానని, దూరం చేసింది. అండ్ ఆ మనిషితోనే తిరుగుతుంది, వాటికి ఎవిడెన్సెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాను పోలీసులకి. అయితే ముఖ్యంగా చూసినట్టయితే రాజ్ తరుణ్ మీపైన రివర్స్ అటాక్ చేయడం జరిగింది. ఆమె డ్రగ్ ఎడిక్ట్ అయింది, అదే అంతేకాకుండా సాయి మస్తాన్ అనే వ్యక్తితోటి రిలేషన్ కొనసాగించింది కాబట్టి తనను తాను ఎప్పుడో వదిలేశాను అనే విషయాన్ని కూడా రాజ్ తరుణ్ కౌంటర్ అటాక్ చేశారు. దీనిపైన మీ స్పందన? ఎవరేమీ వదలలేదండి. మస్తాన్ సాయి అనే అతని పైన నేను కేసు పెట్టడం అన్నది జరిగింది, వద్దు అని కాంప్రమైజ్ అవ్వడం కూడా నిజం. అండ్ నేను జైలుకి వెళ్ళిన తర్వాత, నన్ను జైలుకి పంపించారు, నేను వెళ్ళడం కాదు, బయటకు వచ్చే 2 డేస్ ముందు అతను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. అతను చేస్తున్నదంతా అబద్ధాలే, నన్ను వదిలించుకోవడానికి మాత్రమే చెప్తున్నాడు అవన్నీ. అయితే మీరు ముఖ్యంగా చూసినట్లయితే డబ్బు కోసమే, ఆమె బ్లాక్మెయిల్ చేయడం కోసమే అనేది మాత్రం రాజ్ తరుణ్ చెప్తున్నారు, దీనిలో మీ వర్షన్? మరి అప్పుడు 10 ఏళ్ల నుంచి నేను, మరి ఇప్పుడు ఇంకా అతనికి సక్సెస్ కూడా ఇప్పుడు కొంచెం తగ్గిందేమో మరి నాకు తెలీదు. మరి చాలా చాలా సంపాదించాడు కదండి, మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు తీసుకోలేదు నేను డబ్బులు? ముఖ్యంగా చూసినట్టయితే మీరు ఒక ప్రధానమైనటువంటి ఆరోపణలు చేయడం జరుగుతుంది, ఏదైతే మాల్వి మల్హోత్రతో రిలేషన్ కారణంగానే మిమ్మల్ని దూరం పెట్టారనే విషయంలో మీ దగ్గర ఉన్నటువంటి ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా? అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయండి, వాళ్ళు 1 ఇయర్ నుంచి తిరగడం ఉన్నాయి. ఇప్పుడు నిన్న మీడియా ముందుకు వచ్చి కూడా నాకేం సంబంధం లేదు, ప్రూవ్ చేయండి అనింది. 8 మంత్స్ నుంచి టచ్లో లేము అనుకుంటూ అంటుంది. మొన్న జులై 1 కూడా కలిసే ఉన్నారు, ఇప్పుడు కూడా ఆ పిల్ల వాళ్ళ ఇంట్లోని ఫ్లాట్లోనే ఉంది. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారనే ప్రధానమైనటువంటి మీరు ఒక నిజాన్ని అందులో చెప్పడం జరుగుతూ ఉంది, అంటే ముఖ్యంగా కంప్లైంట్లో, అంటే పెళ్లికి సంబంధించినటువంటి ఏవైనా ఎవిడెన్స్లు మీరు మీ దగ్గర ఉన్నాయి? ఇవ్వండి, లవ్ మ్యారేజ్ అవ్వడంతో మేము గుళ్ళో చేసుకున్నాము. ఇమీడియట్గా ఒక 3 మంత్స్లో వాళ్ళ పేరెంట్స్కి మేము చెప్పడం అన్నది జరిగింది, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అప్పటి నుంచి మేము కలిసే ఉన్నాము, కొంచెం మంచిగా గ్రో అయిన తర్వాత అఫీషియల్గా చేసుకుందామని కూడా అన్నాడు, అదే నమ్మాను ఈలోపు. రాజ్ తరుణ్కు లావణ్యకు మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్లో 11 ఏళ్ల పాటుగా తనను నమ్మాను, తనను మోసం చేశాడంటూ కూడా మొత్తం లావణ్య వర్షం చెప్తుంది. ఇక నుంచి తాను న్యాయ పోరాటం కొనసాగిస్తానని ఇటు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ అశోక్తో ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్.